చినశంకరంపేట మండల కేంద్రంలోని పలు కిరాణా షాపులపై జిల్లా తూనికల కొలతల అధికారులు దాడులు నిర్వహించారు. మండల కేంద్రంలోని పలు కిరాణా షాపుల్లో స్వయంగా వారే కొనుగోలు చేయడం జరిగిందని, మూడు కిరాణా షాపుల్లో ఒక్కో కూల్ డ్రింక్ బాటిల్పై 5 రూపాయల వరకు విక్రయించారు. జిల్లా అధికారి భూలక్ష్మి అధిక ధరలకు అమ్ముతున్న దుకాణాలను గుర్తించి ఒక్కొక్క దుకాణానికి 2000 రూపాయల జరిమానా విధించారు. మొత్తం 3 దుకాణాలకు 6000 రూపాయల జరిమానా విధించారు. ఎవరు కూడా అధిక ధరలకు అమ్మితే వారిపై కఠినంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం ఆమె మాట్లాడారు. లాక్డౌన్ కోవిడ్-19 నేపథ్యంలో వ్యాపారస్తులు సర్కార్ అధికారులకు అమ్ముతున్నారని సమాచారం రావడంతో లాక్డౌన్ లో భాగంగా జిల్లాలోని అన్ని షాపులపై దాడులు చేసి తనిఖీ చేయడం జరుగుతోందని, ఎవరు కూడా అధిక ధరలకు అమ్మకూడదని ఆమె చెప్పారు. మండల కేంద్రంలోని పలు షాపులలో అధిక ధరలకు అమ్మినట్లు తేలిందని, మొదటిసారిగా వారికి జరిమానా విధించడం జరుగుతోందని, రెండవసారి కూడా ఇదే విధంగా అధిక ధరకు అమ్మినట్లయితే వారిపై శీకాపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆమె చెప్పారు. ఇప్పుడు రిపోర్ట్ చేయాలి. మా సార్ ఫోన్ చేసిన డైలీ బేసిస్ డైలీ ఇన్స్పెక్షన్ చేయాలి. ఇప్పుడే ఫోన్ చేశారు. ఇన్స్పెక్షన్ లో సార్ అని చెప్తున్నారు. డేట్ అయ్యండి కూడా లాక్డౌన్ సందర్భంగా మా డిపార్ట్మెంట్ అధికారుల ఆదేశాల అనుసారము ఇక్కడ కొన్ని కిరాణా షాపుల్లో వాళ్ళు అమ్ముతున్న వస్తువుల యొక్క ధరలు తనిఖీ చేయడమైనది. కూల్ డ్రింక్స్ స్వయంగా మేము కొన్నాము. ఒకదానికి 5 రూపాయలు ఎక్స్ట్రా ఎంఆర్పీ కంటే ఎక్స్ట్రా వాళ్ళు అమ్ముతారు కాబట్టి ఇక్కడ 3 షాపుల పైన ఎక్సెస్ ప్రైజ్ వైలేషన్ కింద 3 కేసులు నమోదు చేయడం జరిగింది. పరంగా జరిమానా ఫస్ట్ ఆప్షన్ జరిమానా ఉంటుంది. అది చెల్లించేసేస్తే వాళ్ళకి హెచ్చరికలు ఇస్తూ ఇంకోసారి అమ్మకుండా హెచ్చరికలు ఇస్తూ దాన్ని కేసు క్లోజ్ చేసి డిపార్ట్మెంట్కి సబ్మిట్ చేయడం అవుతుంది. రెండోసారి మాత్రం సేమ్ రిపీట్ చేస్తే మాత్రం కోర్టుకు పంపడానికి చర్యలు తీసుకున్నాం.